మనం అప్పుడప్పుడు కొన్ని వస్తువులను చూసి వమ్మో దీనిని ఎలా చేయగలిగారు అంటూ ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం. ఇది సహజంగా జరిగే పనే. అయితే అలాంటి వింత వింత వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం చెబుతాను. మనకు అందుబాటులో లేని రాజుల కాలం కథలను, వాళ్ళ మధ్య జరిగిన సంఘటనలను మీకు తెలియజేయడం కోసం మేము కొత్త ఛానల్ని క్రియేట్ చేశాం. దాని పేరు తెలుగు మోజో కథలు. ఈ ఛానల్లో మీకు ఆశ్చర్యం కలిగించే ఎన్నో కథలను చెప్పడమే కదండి, మనకు తెలియని, మనకి అందుబాటులో లేని ఎంతో సమాచారాన్ని కూడా దాని ద్వారా మీకు అందిస్తాం. అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మొదటి 1000 మందిలో నుండి ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో ఛానల్ ద్వారా మా అభిమానులకి మిమ్మల్ని పరిచయం చేస్తాం. ఒక్క రోజులో మీరు సెలబ్రిటీ కాగలరు. అంతేకాదండి, మిమ్మల్ని లక్షల మంది చూస్తారు. దీనితో పాటు బహుమతులు కూడా అందిస్తాం. ఇక ఆలస్యం ఎందుకు? తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, విన్నర్స్గా నిలబండి. ఆ ఛానల్కు సంబంధించిన లింకును ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మొదటిది, ఇప్పుడు మీరు చూస్తున్న దాని పేరు సూట్ కేసు. అనుకోకండి, అనుకుంటే మీ పొరపాటే, అది సూట్ కేసు కాదు. సూట్ కేసు లాంటి వాహనం. మామూలుగా ఇది సూట్ కేసులో ఉన్నా సూట్ కేసు మాత్రం కాదండి, వాహనం. ఇందులో మీరు ఎక్కడికైనా వెళ్ళచ్చు పైన కూర్చొని హ్యాపీగా. ఇక రెండవది, హార్స్ రైడింగ్ అంటే అందరికీ ఇష్టమే. కాకపోతే గుర్రంపై రైడ్ చేసేవాడి మాట వినకపోతే గుర్రం ఇష్టం కాస్త కష్టంగా మారి ప్రాణాల మీదకి వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇతనొకటి కనిపెట్టుకున్నాడు. ఇది గుర్రంలాగే ఉన్న గుర్రం కాదు, వాహనం. ఇప్పుడు మూడవ దాని గురించి తెలుసుకుందాం. రోడ్లను ఊడ్చేందుకు స్వీపింగ్ మెషిన్లు కాకుండా ఇలా ట్రాక్టర్ చీపుర్లను ఏర్పాటు చేసుకుని హ్యాపీగా జాలీగా అతని పని అతను చేసుకుంటున్నాడండి. సూపర్బ్ కదా. ఇక నాలుగవది, వాహనం మరీ చిన్నదిగా ఉన్నా కష్టపడి తయారు చేసుకున్నాడు. అందులో వెళ్తే అతనికి వచ్చే కిక్కే వేరు కదా. ఇప్పుడు ఐదవది, ఈ ఫోటోలో ఉన్నది ఆటో లాంటి హెలికాప్టర్. ఏ, ఈ పేరు ఎప్పుడు వినలేదు కదా, బహుశా చూసి కూడా ఉండకపోవచ్చు. ఆటో పోలిన హెలికాప్టర్ అని అర్థం. ఇక ఆరవది, చూసేందుకు మిసైల్లా ఉన్నా ఇది మిసైల్ కాదు, సబ్మెరైన్. ఇలాంటివి చైనా వారు అవ్వలీలగా చేసేయగలరు, అది వాళ్ళ టాలెంట్. ఏడవది, చెక్కతో తయారు చేసిన కారు. ఇది మీరెప్పుడైనా చూసారా? ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా, సూపర్బ్ అని చెప్పచ్చు. ఇక ఎనిమిదవది, మనం ఇప్పటి వరకు చిన్న చిన్న డ్రోన్లను మాత్రం చూసాం, కానీ ఇది చాలా పెద్ద డ్రోన్. ఎంత పెద్దదంటే అందులో ఏకంగా ఒక మనిషే ప్రయాణించవచ్చు అన్నమాట. సో ఇందులో హ్యాపీగా ఒక మనిషి ప్రయాణించవచ్చు. ఇప్పుడు తొమ్మిదవది, ఒకప్పుడు మన దగ్గర రిక్షాలు లాక్కెళ్ళేవారు తెలుసు కదా, ఈ ఫోటోలో మాత్రం రిక్షాను లాక్కెళ్తున్నారు, కానీ లాక్కెళ్ళేది ఎవరు తెలుసా, మర మనిషి. ఇప్పుడు పదవ దాని గురించి తెలుసుకుందాం. సైకిల్ అంటే రెండు చక్రాలతోనే కాదండి, ఒక పెద్ద చక్రంలో కూడా ఇలా కూర్చొని సైకిల్ తొక్కచ్చు. అదండి విషయం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, తెలుగు మోజో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటి 1000 మందిలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో ఛానల్ ద్వారా మా అభిమానులకు మిమ్మల్ని పరిచయం చేస్తాం. అంతేకాదు బహుమతులు కూడా ఇస్తాం. మరి మీరు విన్నర్ అవ్వాలన్నా, ఒక్క రోజులో మీరు సెలబ్రిటీ అవ్వాలన్నా టైం వేస్ట్ చేయకుండా డిస్క్రిప్షన్లో తెలుగు మోజో కథలు ఛానల్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కింద మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను.